హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీతో. సో యాక్చువల్లీ ఎగ్స్లో చాలా డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి కదా, సో స్టిల్ వేడి వేడి అన్నంలోకి మాత్రం ఈ ఫ్రై రెసిపీసే చాలా బాగుంటాయి. ఏంటి స్పెషాలిటీ అంటే, ఒక ప్లేట్ పెట్టి చూడండి, ఈ ఫ్రై రెసిపీతో వేడి వేడి అన్నంలో ఇంకో ప్లేట్ కూడా ఖాళీ చేస్తాం. సో అది స్పెషల్ అన్నమాట. సో అంతలా టేస్ట్ ఏముంటుంది అబ్బా ఈ ఎగ్ ఫ్రై రెసిపీలో అంటే, మరి మనం చేయాల్సిందే, చూడాల్సిందే. సో వచ్చేయండి. ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్లో నిండుగా వాటర్ వేసుకుందాం. అండ్ దీంట్లోకి మనము ఎగ్స్ని ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకుందాం. మంచిగా టోటల్గా ఉడికినాయి అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో చల్లటి వాటర్ వేసుకొని ఈ బాయిల్డ్ అయిన ఎగ్స్ని దాంట్లో వాటర్లో వేసేసుకొని ఇలా మనం వీటి పైన ఉన్న పెంక్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ముఖ్యంగా అన్ని ఎగ్స్కున్న పెంక్ అంతా రిమూవ్ చేసి ఫ్రెష్ వాటర్ తోటి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక చాకు తీసుకొని ఈ వైట్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న ఎల్లో యోక్ మాత్రము సపరేట్గా పెట్టుకోవాలి ప్లేట్లో. ఈ విధంగా అన్ని ఎగ్స్ని అట్లా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. సపరేట్ చేస్తున్నాం కదా ముక్కల్ని, అదేవిధంగా లోపట్టున్న ఎల్లో యోక్ని. అప్పుడు మనకి ఏంటంటే తినేటప్పుడు దాని టేస్ట్ అనేది సపరేట్ సపరేట్గా తెలుస్తుంది. అండ్ సపరేట్గా కూడా ముద్ద ముద్దలో యాడ్ చేసుకుంటూ తింటామన్నమాట, అది దీని స్పెషాలిటీ. అందుకే వీటిని సపరేట్గా చేసుకొని మనం చేద్దాం. ఇప్పుడు ఈ బాయిల్డ్ అయిన ఎగ్ ముక్కలన్నింటిని ఒక స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ ముక్కలన్నింటిని దాంట్లో వేసుకుందాము. వేసుకొని మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలన్నింటిని సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా తగులుతుంటుంది. అండ్ అలా ఇప్పుడు ఇదే ప్యాన్లో మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్లో మనం ఒక 5-6 వరకు కట్ చేసుకున్న ఈ గ్రీన్ చిల్లీని కూడా వేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లైట్గా వేగించి ఈ వేగిన ఈ గ్రీన్ చిల్లీ కరివేపాకుని మనం ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా ఆయిల్లో కొంచెం జీడిపప్పు గింజల్ని కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి దీంట్లో ఉల్లిపాయల ముక్కలు సన్నగా తరుక్కోవాలి. ఆ కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు అన్నింటినీ ఈ ఆయిల్లో వేసి వేగించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి మంచిగా. ఇప్పుడు వేగుతున్న టైంలోనే కొంచెం రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పేసి మంచిగా వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాతనే మనం కొంచెం జీలకర్ర కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఎప్పుడైనా ఉల్లిపాయలను వేగుస్తున్నామంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకుంటేనే ఏ రెసిపీ అయినా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో నేను ఏంటంటే ఈ ఫ్రై ఎగ్ వైట్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుందాం. చక్కగా కలుపుతున్న టైంలోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని, 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. వీలైతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు చిల్లీ పౌడరు, ఎక్కువ కారం తినాలనుకున్నప్పుడు. ఎస్పెషల్లీ ఫ్రై రెసిపీల్లో కారం బాగుంటుంది కదా, నాకైతే బాగా నచ్చుతుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఒక్కసారి మంచిగా, ఇప్పుడు మనము ఉడికిన ఎల్లో యోక్ ఉంది కదా, సో ఆ యోక్ను కూడా వీటిలో యాడ్ చేసి జస్ట్ అలా ఇలా కదపండి. అంతే, ఎక్కువ కదపకండి, ఏంటంటే మనకి ఎగ్స్ ముక్కలన్నీ విడిపోతాయి. సో నేను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం మళ్ళీ ఒక్కసారి జస్ట్ అలా కలుపుకొని ఇంకా దీంట్లోకి మనం వేగించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పును కూడా దీంట్లో యాడ్ చేసేసి వేగించిన గ్రీన్ చిల్లీ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసి ఆఫ్ చేసేసుకోండి. అంతే, వేడి వేడి బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ. సో ఇంకా ఆలస్యం చేయకుండా వేడి వేడి అన్నాన్ని తెచ్చుకొని ఆ వేడి వేడి అన్నంలో వేడి వేడి బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ వేసుకొని కలుపుకుంటూ తింటూ ఉంటే అబ్బా ఫ్రై అయిపోతుంది, రైస్ అయితే తొందరగా అయిపోతుంది. మీరు కనుక ఎప్పుడైనా ఫ్రై రెసిపీస్ ఉంటే కంపల్సరిగా 1 గ్లాస్ రైస్ ఎక్కువనే పెట్టుకోవాలి వేడి వేడి అన్నం తిన్నప్పుడు, ఎందుకంటే తొందరగా ఫినిష్ అయిపోతుంది ఆ టైంలో. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఈసారి ఎప్పుడైతే వేడి వేడి ఐటమ్స్ ఉంటాయో అప్పుడు తొందరగా అయిపోతాయి రైస్ అయినా ఫ్రైస్ అయినా కర్రీస్ అయినా. సో ఈ రెసిపీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా చాలా టేస్టీగా అండ్ ఇన్స్టాంట్గా వచ్చేసింది.
తప్పకుండా ట్రై చేయాల్సిందే. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయాల్సిందే, అంత బాగుంటుంది. నేనైతే ఇక్కడ మంచిగా తినేస్తున్నాను, నేనైతే తినే వేడివేడిదే వేసేసుకొని తినేస్తున్నాను నేను, ఇంకా అంతలా నాకు నచ్చేసింది. సో మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, మస్తుగా ఉందిగా మన వంట ఛానల్, షేర్ అండ్ లైక్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.